అరవేత గ్రామాలలో కూడా మక్కలకు చెల్లెళ్లకు ఎవ్వరు కూడా మట్టం పెద్దని అన్ని రోడ్లు వేపించిన ఘనత కూడా మళ్ళన్నది. ఎక్కడ కూడా ప్రతి ఊర్లో రోడ్లు కంప్లీట్ చేసిన, 120 గుళ్ళు కట్టించిన మొత్తం నా నియోజకవర్గంలో. అదే నాకు మంచిగా మంచిగా ఆనందం అనిపిస్తుంది, నాకు సంతోషం అనిపిస్తుంది, నా జీవితం ధన్యమైన అనిపిస్తుంది. కాబట్టి మీకు ఇవాళ విజయసభ అందుకే పెట్టినా, ఎందుకంటే మీరందరూ కూడా గాలి వచ్చినా, కాంగ్రెస్ గాలి వచ్చినా, ఊపు వచ్చినా, మీరంతా గాలికి తట్టుకొని మీరందరూ కూడా నన్ను గెలిపించారు. కాబట్టి కీసర మండలం కానీ, దమ్మగూడెం కానీ, నాగారం మున్సిపాలిటీ కానీ, ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ప్రెసిడెంట్లు అందరూ కూడా కష్టపడి పనిచేసి విజయం చేసిండ్రు. మనం కొద్దిలా 2% కంటే తక్కువలో మనం ఓడిపోయినాం. అంత మాత్రాన మనం ఓడిపోయినట్టు కాదు, ప్రజల తీర్పే మనం శిరసావహించి మనం వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళని పరిపాలించమన్నాం, స్వాగతిస్తున్నాం. కానీ వాళ్ళు పని చేస్తలేరు, వాళ్ళు పని దృష్టిలో లేరు, పని కాయాలు లేరు. ఎట్లా తిట్టాలి కేసీఆర్ ఎట్లా తిట్టాలి, కేటీఆర్ ఎట్లా తిట్టాలి, మన నాయకులు ఎట్లా తిట్టాలి. కొందరు నాయకులు ఉన్నారు మన తన ఓడిపోయిన నాయకులు, వాళ్ళు ఎంఆర్ఓలను పట్టుకోవాలి, ఆడిన కొనగొట్టాలి, పంచాయతీలు చెయ్యాలి, మాకు ప్రభుత్వం వచ్చింది ధైర్యాన్ని దౌర్జన్యం చెయ్యాలి, సీఐలను పట్టుకొని కేసులు పెట్టుకోవాలని ఆలోచన చేస్తున్నారు. కానీ అది తప్పు, మీకు లాంగ్ రన్ నడవది. మేమున్నాం, ఇక్కడ గెలిచిన్నాం, మేడ్చల్ జిల్లాలో 7 కోట్ల సీట్లు గెలిచినాం, ఎవరికి భయపడం, మా సైనికులు ఉన్నారు. మీ అన్ని కూడా పప్పులు ఉడక ఇడ ఏదో 4 దినాలు ఏదో సంబరంకు మంది తల్లిలో ఏదో ముద్దాడినట్టు అదే ఆ శాస్త్రంగా వాళ్ళు పనిచేస్తున్నారు. అది అది పద్ధతి కాదు. మేము సరిగా బుద్ధి చెప్తాం మా నాయకులకు, మీ ఎంబడి నేను ఉంటా, మీ అందరికీ వాచ్మెన్ లెక్క పని చేస్తా, మీకు ఇంత దక్క కలగనియా, మీకు అన్ని రకాలు కూడా కాపాడుకునే బాధ్యత నా దగ్గర ఉంది, నా దగ్గర ఆ శక్తి ఉంది, ఆ దమ్మున్నది, ఆ తాకత్ ఉన్నది. మీకందరికి కూడా ఇంకా కొన్ని పనులు చేసేది ఉంది. ఈ గవర్నమెంట్ ఇచ్చినా ఇయ్యకున్నా తర్వాత నేను చేసే శక్తి కూడా నా తన్నది తప్పకుండా, అవన్నీ కూడా చేసే బాధ్యత నాదే. ఎలా 10 ఏళ్ళ ముందు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది, అప్పుడు ఏముండే మన తెలంగాణలో? ఒక కరెంట్ ఉండేనా, ఒక నీళ్ళు ఉండేనా, తాగునీరు ఉండేనా, ఒక సాగునీరు ఉండేనా, ఇట్లా కరెంట్ ఉండేనా? 200 పించనుండే వాళ్ళ ప్రభుత్వంలో. ఇలా మన సీఎం కేసీఆర్ గారు 2000 పించన్ ఇచ్చిండు. ఒక అమ్మమ్మ, నాయనమ్మ, తాతమ్మ, పెద్దన్నకు, నాన్నలకు, తాతలకు అందరికి కూడా కళ్ళల్లో వాళ్ళకు ఆనందం అనిపించింది. నాకు పెద్ద కొడుకు సీఎం కేసీఆర్ ఉన్నాడు, ఒక బిడ్డ ఉడితే కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. ఒక ఎవరైనా కొత్త బిడ్డ పెట్టా, కొడుకు పెట్టా,